ఇప్పుడు నేను చెప్పబోయే కథ పెయిన్ఫుల్గా స్టార్ట్ అయ్యి ఎమోషనల్గా ట్రావెల్ అయ్యి ఒక చిన్న హ్యాపీ నోట్తో ఎండ్ అయింది. అలానే ఇది కథ కాదు, రియల్ స్టోరీ. ఈ కథలో ఒక అన్నతమ్ముడి మధ్య ప్రేమ గురించి చెప్పబోతున్నాను. తప్పిపోయింది అనుకున్న తన తల్లిని 25 సంవత్సరాల తర్వాత కలిస్తే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈ పాటికి మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. ఊహ తెలియని వయసులో తప్పిపోయిన ఒక అబ్బాయి స్టోరీని చెప్పబోతున్నాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ కథ ఎండింగ్లో ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది, అది కూడా బాగుంటుంది. అండ్ అది కూడా రియల్ స్టోరీనే. ఈ కథ స్టార్ట్ అవుతుంది ఖాండ్వా మధ్యప్రదేశ్లో, సంవత్సరం 1986. ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నాడే అతనే కథలో హీరో. అతని పేరు సారు. ఇతనికి ఒక అమ్మ, అన్నయ్య అండ్ ఒక చెల్లి ఉన్నారు. అన్నయ్య పేరు గుడ్డు. సారుకప్పుడు 4 ఏళ్ల వయసు. అమ్మ పాచి పని చేసి ఆయలలో ఈళ్లలో మిగిలిపోయిన అన్నం తెచ్చిపెట్టేది. అన్నయ్య సిటీలోని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్స్ కడవడం లేదంటే అక్కడ ఎవరు ఏ పని చెప్పినా చేసి ఎంతో కొంత డబ్బులు తెచ్చేవాడు. అండ్ చెల్లి చిన్నపిల్ల, అమ్మతోనే ఉండేది. అయితే ఇక్కడ సారుకి వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్ళడం చాలా ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ కంటే సారుకి వాళ్ళ అన్నయ్య అంటేనే ఇష్టం. అలాగే గుడ్డుకు కూడా సారు అంటే ప్రాణం. సారు చూడడానికి చిన్నపిల్లడే కావచ్చు కానీ చాలా చాలా మెచ్యూర్డ్. ఎంత మెచ్యూర్డో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి సారు వాళ్ళ అన్నయ్యని అడిగాడు, అనయా యాపిల్ తినాలనుంది అని. గుడ్డుని అడిగాడు. గుడ్డు దగ్గర ఏమో డబ్బులు లేవు. సరే ఏమన్నాడంటే గుడ్డు సారుతో, ఆ నువ్వు పెద్దయ్య కొన్నాంలే అన్నాడు. అంటే యాపిల్ ఆ వస్తువు వాళ్ళ స్థాయికి మించింది అని. ఆ విషయం సారుకు అర్థమైంది. అప్పుడు సారు గుడ్డుతో ఏమన్నాడో తెలుసా, పర్లేదులే అనయ్య, ఇలాంటి షాపులు పెద్దయ్యాక చాలా కొనేద్దాంలే, నువ్వు బాధపడకు అన్నాడు. 4 ఏళ్ల వయసులో ఆలోచన సూపర్ కదా. దీన్ని బట్టి మనకి సారు క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే సారు వాళ్ళ అన్నయ్యతో, నేను కూడా నీతో పాటు పనిచేయడానికి వస్తాను అన్నాడు. సరే గుడ్డు కూడా పక్క స్టేషన్కే కదా వెళ్ళేదని చెప్పి వాళ్ళ తమ్ముడిని సారును కూడా తనతో పాటు పనికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక సారుకు అర్థమైంది వాళ్ళ అన్నయ్య డబ్బుల కోసం గూడ్స్ ట్రైన్లో బొగ్గు దొంగతనం చేస్తున్నాడని. కానీ సారు దానికి బాధపడలేదు, వాళ్ళ అన్నయ్య ఏం చేసినా తన కుటుంబం కోసమే చేస్తున్నాడని సారుకు అర్థమైంది. సో ఇంకా సారు కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు బొగ్గు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. సారును వాళ్ళ అన్నయ్య గుడ్డు భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లాడు ఆ రోజు సాయంత్రం ఇంటికి. ఎందుకంటే సారు ఆ రోజే మొదటిసారి సంపాదించాడు డబ్బులు. ఆనందం మామూలుగా ఉండదు. ఒకరోజు సాయంత్రం ఏం జరిగిందంటే సారుకు తెలియకుండా గుడ్డు నెమ్మదిగా పనికి వెళ్ళిపోదాం అనుకున్నాడు నైట్ టైం. కానీ సారు గుడ్డును పట్టుకొని నేను కూడా నీతో వస్తానని చెప్పాడు. కానీ దానికి గుడ్డు ఏమన్నాడంటే, లేదు సారు, నువ్వు నాతో పాటు వస్తే నేను చూసుకోవడానికే సరిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండు, కొద్దిసేపట్లో అమ్మ చెల్లి వస్తారు అన్నాడు. అప్పుడు సారు ఏం చేశాడు తెలుసా, నువ్వు నన్ను చూసుకోవడం ఏంటి, నేను కూడా సంపాదిస్తాను, కావాలంటే చూడు అని చెప్పి ఒక సైకిల్ని, కూర్చీని, ఒక చిన్న రాళ్ల బస్సాని ఎత్తి తన బలం చూపించాడు. ఇంకా గుడ్డుకు అర్థమైంది ఇంకేడెండో అని చెప్పేసి తనని భుజాల మీద ఎక్కించుకొని తనతో పాటు పనికి తీసుకెళ్లాడు. కానీ బ్యాడ్ లక్, ఆ రోజు తన అన్న చెప్పింది వినున్నా బాగుండేదేమో. ఇద్దరు స్టేషన్కి వెళ్లారు. గుడ్డు చుట్టూ సారు తిరుగుతానే ఉన్నాడు. కొద్దిసేపటికేమో చీకటి పడింది, సారుకేమో నిద్ర వచ్చింది. అనయ్య నాకు నిద్ర వస్తుంది అన్నాడు. గుడ్డు ఏమో పక్కనే ట్రైన్లో ఉన్న టేబుల్ మీద సారుని పడుకోబెట్టాడు. ఆ తర్వాత గుడ్డు మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయాడు. కానీ పాపం సారుకేం తెలుసు, ఇదే లాస్ట్ డే వాళ్ళ అన్నయ్యని చూడడానికని. వాళ్ళ కుటుంబాన్ని కలుసుకోవడానికి 25 ఏళ్ళు పట్టుద్దని సారుకు తెలియదు ఆ రోజు. కొద్దిసేపు అయితే వర్క్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళ అమ్మ చెల్లితో ఆడుకోవచ్చు అనుకున్నాడు. తెల్లారిపోయింది. సమయం 7 గంటలు. సారు కళ్ళు తెరిచూశాడు. అప్పుడు అతను ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్లో ఉన్నాడు. ట్రైన్లో తన అన్నయ్య కూడా ఉన్నాడేమో అని బోగి మొత్తం వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత సారుకు అర్థమైంది తను తప్పిపోయానని. ఆ ట్రైన్ 2 రోజులు ట్రావెల్ చేసి కోల్కత్తాలో ఆగింది. సో కోల్కత్తాలో సారు దిగాడు. 2 రోజుల నుంచి ఫుడ్ లేక ఫుల్ ఆకలితో ఉన్నాడు. అటు ఇటు చూస్తున్నాడు ఏదైనా బస్తీకి వెళ్తే ఫుడ్ దొరుకుద్దేమో అని. నడిచే ఓపిక లేక ఇంకా స్టేషన్ దగ్గరికే వచ్చి కూర్చున్నాడు. అప్పుడు సారు ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఎదురుగా ఒక వ్యక్తి తింటన్నాడు. సారు తన్నే చూశాడు, ఆకలేస్తుందని సైగ చేశాడు. కానీ ఆ వ్యక్తి చిరాగ్గా అటు సైడ్ మొహం తీపేసుకున్నాడు. ఆకలితో ఉన్న పిల్లాడికి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా నిరాశపడ్డాడు. మధ్యాహ్నం అయింది, కడుపులో పేగులు మాడిపోతున్నాయి. మళ్ళీ సారు ఆ హోటల్ వైపు చూస్తున్నాడు. ఈసారి ఇంకో మంచి వ్యక్తి ఉన్నాడు. ఈసారి అడగాల వద్దని ఆలోచిస్తేనే ఆ వ్యక్తి మొహం వెంక దీనంగా చూశాడు. సారుకి ఆకలేస్తుందని అతనికి అర్థమైంది. భోజనం మధ్యలోనే లేచి వచ్చి సారును ఆ హోటల్కి తీసుకెళ్లాడు. తనకి కడుపు నిండా ఫుడ్ పెట్టాడు. తన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సారుకి వాళ్ళ అమ్మ, చెల్లి, అన్నయ్య పేరు మాత్రమే తెలుసు. ఎక్కడుంటాడో, ఏ ప్లేస్ నుంచి వచ్చారో అసలు ఏమీ తెలియదు. కానీ సారుతో ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను నిన్ను ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాను, వస్తావా అని అడిగాడు. సారు ఒప్పుకొని తనతో పాటు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ సారుకి అంతా బాగుంది, ఫుడ్ కానీ బెడ్ కానీ. కానీ వాళ్ళ అన్నయ్యనే గుర్తు తెచ్చుకుని ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రిపూట ఏమో భయం భయంగానే నిద్రపోతున్నాడు. మామూలుగా ఉంటుందిగా, అప్పటిదాకా అన్నయ్యతో హ్యాపీగా జాలీగా తిరిగేసి ఇప్పుడు సడన్గా చదువుకోవాలంటే కొంచెం ఉంటుందిగా, చిన్నపిల్లాడు తనకేం తెలుసు అవన్నీ. కొన్ని రోజులకి సారు లైఫ్లో ఇంకో ట్విస్ట్. కొన్ని రోజులకి ఆశ్రమానికి ఒక ఫారెన్ కపుల్ వచ్చారు, విదేశీ దంపతులు. వాళ్ళకి అందరు పిల్లల్లో సారునే బాగా నచ్చి తనని దత్తత తీసుకుని ఆస్ట్రేలియా తీసుకెళ్లిపోయారు. ఫ్లైట్ ఎక్కగానే ఇంకా సారు మనసు కూడా పగిలిపోయింది, ఇంకెప్పటికీ వాళ్ళ అన్నయ్యని, అమ్మని, చెల్లిని కలవలేనని. ఏడ్చేశాడు ఇంకా ఫ్లైట్లోనే, ఇంకా జీవితంలో వాళ్ళని కలవలేను అని. కానీ అతన్ని దత్తత తీసుకున్న వాళ్ళు మంచోళ్ళు, అతన్ని బాగా ఓదార్చారు.
ఇప్పటి వరకు మనం సారు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం, ఒకసారి గుడ్డు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. ప్రాణం లాంటి తమ్ముడిని వాళ్ళ అన్నయ్య ఎందుకు వదిలేశాడా అని. అక్కడ జరిగిన అసలు నిజం ఏంటంటే, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తున్న ప్రాసెస్లో వాళ్ళ అన్నయ్య ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఒకసారి వాళ్ళ అమ్మ పరిస్థితి ఆలోచించండి, ఒకే రోజు ఇద్దరు కొడుకులు దూరం అయ్యారు అమ్మకి. సారు ఆస్ట్రేలియా వచ్చాడు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. 20 ఏళ్ళు గడిచాయి, సారు వయసు ఇప్పుడు 25 ఏళ్ళు. 20 ఏళ్ళు అయినా సరే వాళ్ళ అమ్మ అన్నయ్య చెల్లి జ్ఞాపకాలు సారుకి గుర్తొస్తానే ఉన్నాయి. టెక్నాలజీ అప్డేట్ అయిన కాడి నుంచి మ్యాప్లో తన ఇల్లు ఎక్కడుందో వెతుకుతానే ఉన్నాడు. ఒకరోజు ఫైనల్గా పర్ఫెక్ట్ ప్లాన్ ప్రెడిక్షన్తో తను ఎక్కడ తప్పిపోయాడో తెలుసుకున్నాడు. గూగుల్ ఎర్త్లో తన ఇంటి పక్కన ఉన్న స్టేషన్ పేరు కూడా తెలుసుకున్నాడు. అక్కడి నుంచి తన ఇల్లు ఎంత దూరమో కనిపెట్టేశాడు. 20 ఏళ్ల తర్వాత ఇవన్నీ తెలిసాక సారుకి కళ్ళలోంచి నీళ్లు వచ్చేసాయి. అతన్ని పెంచిన అమ్మానాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇండియాకి తిరిగి వచ్చాడు. సారు తన భాష పూర్తిగా మర్చిపోయాడు. తను పెరిగిన బస్తీకి వచ్చి అటు ఇటు చూశాడు. కొంతమందికి తన చిన్నప్పటి ఫోటో చూపించి ఇది నేనే అని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాడు. వాళ్ళకి కొంచెం కొంచెం అర్థమైంది, కొద్దిసేపటి తర్వాత క్లియర్ అయింది ఆ ఫోటోలో ఉంది నేను అని చెప్తున్నాడని. ఆ బస్తీలో కొంతమంది సారుని గుర్తుపట్టి వాళ్ళ అమ్మని పిలిచారు. 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల సారుని వాళ్ళ అమ్మ చూసింది. ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. ఇది ఇతని స్టోరీ, ఇతనే రియల్ లైఫ్ సారు, ఈవిడే సారు తల్లి. మరి ఇప్పటి వరకు చూపించిన చిన్న అబ్బాయి స్టోరీతో ట్రావెల్ చేశారా మీరు? తను ఒక చైల్డ్ యాక్టర్, తన పేరు సన్నీ పవార్. తినది కూడా చిన్న బస్తీనే, స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగిన అబ్బాయి. సన్నీకి చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని కోరిక బలంగా ఉండేది. తన మదర్ టంగ్ మరాఠీ, నాన్న నెలకి 10,000 జీతానికి పనిచేసేవాడు. ఆడిషన్కి వెళ్ళిన 2,000 మంది పిల్లల్లో సెలెక్ట్ అయిన ఏకైక వ్యక్తి సన్నీ పవార్. అంతేకాదు, ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరో ఇంకా వేరే 8 నామినేషన్స్ వచ్చాయి. నాకు ఒకటే అర్థం కాదు, అంటే నాకు కూడా నిన్న మొన్నటి దాకా తెలీదు, నేను చాలా మందిని కనుక్కున్నా సన్నీ పవార్ మీకు తెలుసా అని, ఎవ్వరూ తెలియదన్నారు. ఎందుకు ఇండియాలో సన్నీ పవార్ని అంత పట్టించుకోవట్లేదు? తనకైతే హాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోస్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ ఇండియాలో మాత్రం పట్టించుకోవట్లేదు. దీన్నే అంటారేమో బాలీవుడ్ నెపోటిజం అనొచ్చు, ఏ టాలీవుడ్లో లేదా కోలీవుడ్లో లేదా శాండల్వుడ్లో లేదా అని. కానీ వాళ్ళ మీద మనం చాలా చాలా బెస్ట్. ఏ ఉన్నారుగా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, అడ్విశేష్, నిఖిల్, కార్తికేయ, ఇంకా చాలా మంది ఉన్నారుగా. నన్ను అడిగితే టాలీవుడ్ చాలా చాలా బెస్ట్. ఓకే ఓకే, కథ నుంచి డీవియేట్ అవుతున్నాను. హోప్స్ అన్నికి భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు దొరకాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ చెప్పిన పిల్లాడి స్టోరీ మొత్తం ఒక మూవీగా తీశారు. ఆ మూవీ పేరు లైన్. ఆ మూవీలోనే సన్నీ యూట్యూబ్ లో దీని డూప్లికేట్ కాపీ అప్లోడ్ ఉంది, చూడాలనుకుంటే చూడండి. హిందీలో మంచి హై క్వాలిటీలో చూడాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూడండి. స్టోరీలో మ్యాథ్స్ కరెక్టే చెప్పాను అనుకుంటున్నా, ఎక్కడ నా మిస్టేక్స్ చెప్పుంటాను అనిపిస్తే సారీ. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే సన్నీ పవర్ కోసం ఒకసారి మీ మొబైల్ని టీల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే విఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి, గంట సింబల్ని కొట్టి వెళ్ళండి.